Kendra Home Mantri Amit Shah to Komatireddy Rajagopal Reddy Bheti Yaru, Partilo Cherika, Munugodu Upainikalapai Pradhananga Chachistunnatluga Telustundi, Munugodu Bahiranga Sabhalone Partilo, Cheranunnaru Rajagopal, Rajagopal Reddy Venta, Vivek, Nishikant Dubey Unnaru. Right, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ టిఎస్ఆర్ అందిస్తారు. టిఎస్ఆర్ మధువి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వచ్చారు. పార్లమెంట్కి వచ్చిన ఆయన వివేక్ వెంకటస్వామి అదేవిధంగా కలిసి పార్లమెంట్ సెంట్రాల్లో కొంతమంది బీజేపీ నేతల్ని ఎంపీలు కూడా కలిశారు. ఆ తర్వాత ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కూడా భేటీ అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే తన శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. తదుపరి బీజేపీలో పార్టీ చేరిక అదేవిధంగా ఏ రకంగా చేరాలి, హైదరాబాద్ ఢిల్లీనా లేదు మునుగోడు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం, ఆ సభలోనే చేరటం, ఆ సభకి అమిత్ షాను కూడా ఆహ్వానించాలన్నటువంటి ఆలోచన, ఈ అన్ని అంశాలపైన తదుపరి తను రాజీనామా శాసనసభ సభ్యత్వానికి రాజీనామాకి సంబంధించి కానీ బీజేపీలో ఆ చేరికకు సంబంధించి అదేవిధంగా ఈ చేరిక ఏ రకంగా జరగాలి ఎన్ని అంశాలపైన ఆయన అమిత్ షాతో చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. మరి కాసేపట్లోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్నారు. తాను అమిత్ షాను కలిశానని అన్ని విషయాలు మరి కాసేపట్లో మీడియాకి వెల్లడిస్తానని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. మాధవి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. పార్టీలో చేరిక, మునుగోడు ఉప ఎన్నికపైనే ప్రధానంగా చర్చించారు. ఈ భేటీలో మునుగోడు బహిరంగ సభలోనే పార్టీలో చేరనున్నట్లు రాజగోపాల్ చెప్పారు. రాజగోపాల్ రెడ్డి వెంట వివేక్, నిశికాంత్ దుబే ఉన్నారు.